వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తూర్పు తీరమంతా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కాకినాడ కుంభాభిషేకం రేవులో ఉన్నాం. ఈ రేవులో చూసుకోవచ్చు నిత్యం ఈ సముద్రంలో చేపల వేట సాగించే బోట్లన్నీ కూడా ప్రస్తుతం తీరానికి పరిమితమైన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా బోట్లు తుఫాను తీరం దాటే ప్రభావ సమయంలో కావచ్చు, లేదంటే తర్వాత ఈ వచ్చే ఈదురుగాలు భారీ వర్షాలకు తుఫాను ఈ హెచ్చరికల నేపథ్యంలో బోట్లు ఎక్కడ ధ్వంసం కాకుండా పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మత్స్యకారులంతా కూడా తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ కట్టివేయడం జరిగింది. అయితే ఈ మరో 2 రోజుల వరకు కూడా వేట నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వేటకు వెళ్ళిన వారందరూ కూడా తిరిగి తీరాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ అయితే ఇక్కడే మొత్తం ఇక్కడే సేఫ్ ప్రాంతాల్లో ఇక్కడ తరలించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఇటు తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడకు సంబంధించి మొత్తం తీర ప్రాంత మండలాలు 6 మండలాల్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాలన్నిటికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో తీర ప్రాంత మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా నిత్యావసర వస్తువులతో పాటు ఆహారాన్ని కూడా ఒకవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఈరోజు తూర్పుగోదావరి కాకినాడ జిల్లాకు సంబంధించి మొత్తం పాఠశాలలన్నింటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అయితే మరో 2 రోజుల పాటు ఇటు తూర్పు తీరంతో పాటు ఇటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తిగా ఎక్కడైనా చెట్లు విరిగిపడినాగా అదేవిధంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తక్షణమే వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ప్రస్తుతం మాత్రం తూర్పుగోదావరి జిల్లా తీరంతో పాటు మొత్తం కాకినాడ కోనసీమ ప్రాంతాల్లో మొత్తం తూర్పు తీరం అంతా కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో అంతా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. అలలు కూడా ఊవెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉప్పాడ తీరంలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.